హలో అండి ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో అందరూ టిఫిన్ కూర్చుంటారు అప్పుడు స్వప్న వచ్చి ఏంటి నన్ను పిలవలేదు అన్నదానికి పర్ణ అంటుంది ఇక్కడ ఎవరిని ఎవరిని పిలవరు ఎవరు ఎవరిని పిలవరు టైంకి వచ్చేయాలి అంతే రాకపోయినా కూడా ఎవరు పట్టించుకోరు రావాల్సిందే అది గుర్తుపెట్టుకో అని అంటుంది అప్పుడు ఇంకా కావేమో స్వప్నకి ఇడ్లీ పెడుతుంది ఇడ్లీ పెడితే చిచ్చి ఇడ్లీ ఇడ్లీ తింటే నా క్యాలరీలు పెరిగిపోతాయి నేను ఈ ఫుడ్ తినను అని అంటుంది మీ ఇంట్లో ఏం తింటారు ఇవేగా తినేది అన్నట్టుగా అపర్ణ అంటుంది అక్క తిను మొండి చేయకు అని అంటుంది కావ్య నేను తినను స్వప్న నాకు నేను తినను అని స్వప్న అంటుంది ఇంకా స్వప్న అక్కడ నుంచి వెళ్ళిపోతూ కావ్యకి నాకు ఒక టోస్టు సలాడ్ అవి తీసుకొచ్చి ఇవ్వు నేను ఈ ఫుడ్ తినలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి అంటుంది ఆ రుద్రాణి నీకు తగ్గ కోడలు దొరికింది అని అంటుంది అక్కడికి నేనేదో ఇంటికి మహారాణి అయినట్టు నేను కూడా పడి తింటున్నాననే కదా అంటున్నారు అనేసి రుద్రాణి అంటుంది రుద్రాణి జరిగిన వాటిని మర్చిపోవమ్మా అని రాజు వాళ్ళ తాతయ్య అంటాడు అది చెప్పినంత ఈజీ కాదు నాన్న అని రుద్రాణి అంటుంది ఇంకా ఒకవైపు కనుక మేము వాళ్ళొక్కతో కలిసి సేట్ని ఇంటికి పిలిపించి మాట్లాడాలని చూస్తుంది కానీ దానికి సేటు ఒప్పుకోడు ఒప్పుకోకుండా ఈ ఇల్లు నాది ఇప్పుడే మిమ్మల్ని బయటకు గంటి వేస్తాను అని అంటాడు ఉన్న పొలంగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం సేటు అంటే అది నాకంతా తెలియదు ఇల్లు ఖాళీ చేయండి అని అన్నట్టుగా మాట్లాడతాడు అప్పుడు కనకమేం చేయాలో అర్థం కాక తన తల మీద ఒక పెద్ద కర్రతో కొడుతుంది అప్పుడు ఆ సృహ తప్పి పడిపోతాడు వాళ్ళక్క అంటుంది ఏంటో ఇలా చేశావు అంటే నీకు తెలియదు అక్క వీడి గురించి వీడిని కొన్ని రోజులు దాచిపెడదాము తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పేపర్స్ తీసుకుందామని చెప్తుంది ఇంకా కనకం ఆ సైట్ని వాళ్ళ ఇంట్లోనే ఒక స్టోర్ రూమ్లో దాచిపెట్టి కట్టేసి పెడతారు ఆయన నోటికి ప్లాస్టర్ కూడా వేసేస్తారు అయ్యో కనకం మరి వారికి తెలిస్తే అని అంటే తెలియకుండా మేనేజ్ చేద్దామని అనుకుంటారు ఇంకొక వైపు స్వప్న ఏమో లాన్లో కూర్చొని ఇంత పెద్ద ఇంటికి కోడలేయాను చెప్పగానే అన్ని పనులు చేసి పెట్టే పని వాళ్ళు ఎటంటే అటు తిరగడానికి కార్లు ఎంతో మంచి లైఫ్ నాది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఈలోపు పన్నమ్మాయి మొక్కలకి వాటర్ వేస్తూ ఉంటుంది అనుకోకుండా అవి స్వప్న మీద పడతాయి ఇంకా స్వప్న ఆ పన్నమ్మాయి మీద గట్టిగా ఆర్చేస్తుంది ఆఫ్టర్ ఆల్ పన్నమ్మాయి అవి వాటర్ పడుతున్నాయి చూసుకో అది అని దాన్ని తనని చిన్నతనంగా మాట్లాడుతుంది అదే రాజు కూడా గమనిస్తూ ఉంటాడు ఇంకా కావ్య ఎంటర్ అయ్యి అక్క ఏంటి పని వాళ్ళతో అలా మాట్లాడద్దు వాళ్ళు మన అవసరాల కోసం వస్తారు మనం పెట్టుకున్న వాళ్ళు వాళ్ళని అలా కించపరచకూడదు అన్నట్టుగా మాట్లాడుతుంది సారీ చెప్పమని అడుగుతుంది స్వప్న మాత్రం ససేమిరా అంటుంది కావాలంటే నువ్వే చెప్పుకోవాలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా గమనిస్తున్న రాజ్ కావ్యని చూస్తూ ఉంటాడు కావ్య రాజును చూసి ఇంకా భయపడుతుంది అమ్మో అక్క గురించి తప్పుగా అనుకుంటున్నాడేమో ఇంకా నిన్నటి విషయం అంటే అక్కకి కడుపు లేదన్న విషయం కూడా ఇలా ఈయనకి ఎలాగైనా చెప్పాలి అని రాజు దగ్గరికి వెళ్తుంది ఎలా చెప్పాలో అర్థం కాక తెరబడుతూ ఉంటుంది రాజేమో మీ అక్క ఫస్ట్ నుంచి ఇంతైనా పెళ్ళయ్యాక ఇలా అయిందా అని అడుగుతాడు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అంటుంది అదే మీ అక్క ప్రవర్తన గురించి అని అంటాడు ఆయనకి ఆయనకేం తెలియదు అనమాట అని అనుకుంటుంది ఇంకా కనుక మేము వాళ్ళ ఆయన వచ్చి ఎక్కడ సైట్ని గుర్తుపట్టేస్తాడో అని చెప్పి తెలియకుండా దాచిపెట్టి వాళ్ళ ఆయన ఆయన రాగానే ఇంట్లోకి వెళ్ళి ఆడుతున్నట్టు చేస్తారు ఈలోపు కనకం వాళ్ళ ఆయనకే నమ్మను